మాట్లాడితేనేమి వివిధ తెలుగుదేశం అదేవిధంగా జనసేన వారందరూ ఉద్యమ బాటలో ధర్నాలు కూడా నిర్వహించారు. నేనేమీ మాట్లాడటం లేదని ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మకు మీరిచ్చినట్టుగా ఉన్నారని నా మీద విమర్శలు కూడా చేశారు, వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఇష్యూ బేస్డ్ కాకుండా వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. కొంతమంది ఏదో మా ఇంటిని ముట్టడిస్తామని, నా మీదకు వస్తామని ఇలాంటి పిచ్చి మాటలు కూడా చాలా మాట్లాడారు. ఎస్, ఎందుకు ఇరిగేషన్ మంత్రిగా నేను మౌనం వహించాను? ఇప్పుడు దాకా నేను నోరు ఎందుకు విప్పలేదు అనే విషయాన్ని వారికి తెలియపరచాలి. వారి మాటలు ఎవరైనా నమ్మిన వారు ఉంటే ఆ రైతాంగానికి ప్రజానీకానికి కూడా తెలియపరచవలసిన బాధ్యత ఉందని నేను నమ్మి ఈరోజున సిపిఎం కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. అక్కడ అగ్రోడ్ దగ్గర ధర్నా చేశారు, వారిని కూడా అరెస్ట్ చేసి మళ్ళీ వదిలిపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను కొన్ని విషయాలు మీ ద్వారా రైతాంగానికి తెలియపరచవలసిన అవసరం. మన ప్రాంతం వాడి ఇరిగేషన్ మంత్రి రాంబాబు గారు వెళ్ళి నీళ్లు విడుదల చేయడే అనేవాళ్ళు ఉన్నారు. దట్ ఇస్ నాట్ సో ఈజీ. ఎందుకంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, కృష్ణా రివర్ అంతా కూడా మనది ఒక్కటే కాదు, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇరు ప్రభుత్వాలది అది అనేది విభజన చట్టంలో అవి పొందుపరచబడ్డాయి. వాటర్ రిలీజ్ చేయాలండి, రైట్ సైడ్ వాటర్ రిలీజ్ చేయాలన్నా కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు అంగీకరించాలి. తెలంగాణకి మనకి మధ్యన కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటర్లో 66% మంది, 34% వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు 50% అడుగుతూ ఉన్నారు. దీన్ని గత 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము లేఖలు రాశాం, అయ్యా మా పంటలు వెండిపోతున్నాయి, మాకు 66% వాటర్ మాకు ఉందని, ఇంకా మా వాటర్ దానిలో ఉంది, మీరు రిలీజ్ చేయండి అని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చాము. వచ్చిన తర్వాత ఈరోజుకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. వాళ్ళు వాటర్ రిలీజ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఈ వార్త చెబుతూ వాస్తవాలను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ముందుకు వచ్చానని మనం చెప్తున్నాం. రైతుల పట్ల మాకు అపారమైన కర్తవ్యం, వారి శ్రేయస్సు కోరుకునేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు యొక్క పండించేటటువంటి పంట మొక్క నీరు లేక ఎండిపోతుంటే విలవిలలాడేటటువంటి మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఉన్నటువంటి ఇబ్బందులు, ఉన్నటువంటి సిబ్బందులు తెలుసుకొని దానికి అనుగుణంగా మనం చేసుకోవాలి తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు ఇలా జరిగింది? రైట్ కెనాల్ వాటర్ లీక్ చేయడానికి కూడా మనకు హక్కు లేదు అంటే నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడటం బాగోదు కానీ మళ్ళా సందర్భంలో మాట్లాడతా. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో భయపడి అనేక విషయాలను మన హక్కుని కూడా వదులుకున్నారు. దానివల్ల ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుతో మాట్లాడటం జరిగింది, చివరికి కంక్లూజన్కి రావడం జరిగింది. టుడే నైట్ ఆర్ టుమారో మార్నింగ్ వీఆర్ రీలీజింగ్ ది వాటర్ టు రైట్ సైడ్ కెనాల్కి ఇస్తాం. నేను మరొక మాట చెప్తున్నా, రైతులు పంటలు వేసుకోమని కూడా నేను చెప్పలేదు. రైతులు పంటలు వేసుకోమని చెప్పకపోతే వాళ్ళు పంటలు వేసుకుంటే మీరు నీరు ఇవ్వడం అంటే ఇస్తాం, నీరు ఉన్నప్పుడు ఇవ్వాలి. నేను మనవి చేస్తున్నా, ఈ సంవత్సరం ఇచ్చినంత వాటర్ గతంలో ఎప్పుడు ఇవ్వలేదని కూడా మనం చెప్తాం. అయినా ఇంకా వాటర్ ఉంది అక్కడ 527 లెవెల్ వరకే ఉంది. టీఎంసీ 152 టీఎంసీ ఉంది, దానిలో మనకు హక్కు కూడా ఉంది. కానీ ఈ హక్కుని వినియోగించుకోవాలి అంటే
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అంగీకరించాలి. అంగీకరించాలంటే ఉభయం అంగీకరించాలి. ఇలాంటి చాలా ఇబ్బందులు సబ్బందులు ఉండటం వల్ల ఈ మూడు నాలుగు రోజులు నేను మాట్లాడలేకపోయాను. నేను దీని వెనుక చాలా కృషి చేశానని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండు రోజులు సీఎం ఆఫీస్కి వెళ్ళి సీఎం గారితో మాట్లాడాం, సీఎంఓతో మాట్లాడాం, అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారికి లేఖ రాశాం, అక్కడున్నటువంటి ఇరిగేషన్ సెక్రటరీతో మన సెక్రటరీ మాట్లాడి ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సరే ధర్నాలు చేస్తున్నారు, నన్ను దూషించే వాళ్ళు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. సరే కమ్యూనిస్టులు నన్ను వ్యక్తిగతంగా దూషించలేదు, కానీ వాళ్ళు ఓటర్ కావాలని వారు అన్నారు. అంటే కొంతమంది మా రాజకీయ పక్షాలు దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి నన్ను కూడా దూషించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్న రైతుల పక్షాల నిలబడేటటువంటి ప్రభుత్వం, రైతు మొక్క ఎండిపోతే విలవిలలాడే మనస్తత్వం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికోసమే ఈ నాలుగైదు రోజులు తీవ్రంగా శ్రమ చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును అంగీకరింపచేసి తెలంగాణ అధికారులతో మాట్లాడి ఇవాళ వారు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత టుడే వీఆర్ రిలీజింగ్ వాటర్ టు ది ఫార్మర్స్. ఎండకోకుండా మొక్క ఎండకోకుండా ఉండేందుకు కార్యక్రమాలు చేస్తున్నామని దీని ద్వారా మనం చేస్తున్నాను. ధర్నాలు చేసిన వారు అందరికీ కూడా మనం చేస్తున్నాము. మేము చాలా ఉదారంగా ఉన్నాము, మేము రైతుల్ని కాపాడాలనే సదుద్దేశంతో ఉన్నాము. ఎవరు కూడా నాకు రిటర్న్ చేసిన వాళ్ళు ఉండే ధర్నాలు చేసిన అనిపించే కార్యక్రమం తీసుకొని నాకు అభ్యంతరం లేదు. అలాంటి అడిగి మీరు భయపడేవాడిని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.